కే మంజుల సిఆర్టీ బయోసైన్స్ కేజీబీవీ మార్కు సిద్దిపేట్ డిస్టిక్ మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి పాఠం జీవ భౌగోళిక రసాయనిక వలయాలు అనేటువంటి పాఠంలోని ఆక్సిజన్ వలయము అనేటువంటి అంశాన్ని గురించి చర్చించుకుందాం ఆక్సిజన్ వలయము భూమిపైన నైట్రోజన్ తర్వాత అధిక మొత్తంలో ఉన్నటువంటి వాయువు ఆక్సిజన్ వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ని సజీవులు శ్వాసక్రియకి వినియోగించుకోవడం జరుగుతుంది శ్వాసక్రియలో ఆక్సిజన్ని ఉపయోగించుకొని కార్బన్ డై ఆక్సైడ్ మరియు కొంత శాతం నీటి ఆవిరి బయటకి విడుదల చేయడం జరుగుతుంది శ్వాసక్రియలో విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరిని మొక్కలు కిరణజన్య సంయోగక్రియకి వినియోగించుకొని కర్బన అణువులైనటువంటి సి సిక్స్ హెచ్ టువెల్వ్ ఓ సిక్స్ అనేటువంటి గ్లూకోజ్ని దానితో పాటుగా కొంత శాతం ఆక్సిజన్ని వాతావరణంలోనికి విడుదల చేయడం జరుగుతుంది ఈ విధంగా ఆక్సిజన్ వాతావరణం నుండి సజీవుల శరీరాలలోనికి వాటి నుండి తిరిగి వాతావరణంలోనికి చేరుతూ ఆక్సిజన్ యొక్క శాతం అనేటువంటిది వాతావరణంలో సమతాస్థితిలో ఉంటుంది అవాయు బ్యాక్టీరియాల వ్యర్థ పదార్థాలు హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు ఇతర విష పదార్థాలుగా మార్చి దుర్గమ దుర్గంధమైనటువంటి వాసనను కలగజేస్తాయి అవాయు బ్యాక్టీరియాల వ్యర్థ పదార్థాలు హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు ఇతర వ్యర్థ పదార్థాలుగా మార్చి దుర్గంధమైన వాసనను కలగజేస్తాయి నీటిలో వాయు సహిత బ్యాక్టీరియాలు నీటిలో ఉండే వివిధ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి కావలసినటువంటి ఆక్సిజన్ పరిమాణాన్ని బీఓడి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాము ఆక్సిజన్ వలయం నిల్వ చేయటం కిరణజన్య సంయోగక్రియ కిరణజన్య సంయోగక్రియ వలన ఆక్సిజన్ వాతావరణంలోనికి చేరుతుంది ఓజోన్ పొర ఓజోన్ పొర వాతావరణంలో స్ట్రాటోస్పియర్లో పదిహేను నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో వ్యాపించి నీలి రంగులో ఉంటుంది మరియు ఘాటైన వాసనను కలిగి ఉంటుంది ఓజోన్ ఓజోన్ పొర ప్రధానంగా సూర్యకాంతి నుండి వచ్చేటువంటి సూర్యకిరణాలలోని అతి నీలాహిత కిరణాలను శోషించే శక్తిని కలిగి ఉంటుంది ఈ అతి నీలాహిత కిరణాలు భూమి పైనకి వచ్చినట్లయితే జీవరాశులపైన పంటలపై హానికరమైనటువంటి ప్రభావాలను కలుగజేస్తాయి ఓజోన్ పొర అతి నీలాహిత కిరణాలు సూర్యకాంతి నుండి భూమిపైన పడకుండా జీవరాశులను రక్షిస్తుంది ఓజోన్ పొర తగ్గిపోవడం కొన్ని పరిశ్రమలు పాటిస్తున్న విధానాలు కొన్ని పరిశ్రమలు పాటిస్తున్న విధానాలు మరియు మానవ కార్యకలాపాల వలన ఓజోన్ పొరను తగ్గించే పదార్థాలైనటువంటి బ్రోమిన్ క్లోరిన్ మరియు రిఫ్రిజిరేటర్స్ ఎయిర్ కండిషనర్స్లో వాడేటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి వాతావరణంలోనికి విడుద విడుదలవుతూ ఓజోన్ పొరతో చర్య జరపడం వలన ఓజోన్ పొర మందం అనేది తగ్గిపోతూ ఉంటుంది మనం ఇంతవరచుకున్నటువంటి అంశం నుండి సమాధానం చేయవలసినటువంటి ప్రశ్నలు మూల్యాంకనం మొదటి ప్రశ్న వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత రెండవ ప్రశ్న బీవోడి అనగానేమి మూడవ ప్రశ్న నీటిలో నివసించే జీవులు శ్వాసక్రియలో ఆక్సిజన్ను ఏ రూపంలో వినియోగించుకుంటున్నాయి నాలుగవ ప్రశ్న ఓజోన్ పొర వలన ఉపయోగం ఏమిటి ఐదవ ప్రశ్న ఓజోన్ పొర వాతావరణంలో ఏ ప్రాంతంలో ఉంటుంది థ్యాంక్ యూ